శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న 3 కేంద్రాల వద్ద భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట చోటు చేసుకుంది. జారీ చేయడానికి అనే అంశంపై స్పష్టమైన ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు. కేవలం టోకెన్లు ఉన్న వారిని మాత్రమే కొండ మీదకి పంపిస్తామంటూ నిబంధనలు ఆంక్షలు విధించడంతోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఎర్రటి ఎండలో ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి నెలకొంది. ఏదో ఒకరోజు వచ్చి సర్వదర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోదామన్న భావనతో ఈ ప్రాంతానికి వచ్చిన భక్తులు ఇక్కడ 4-5 రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి రావడం, తిండి నీళ్లు దొరకని పరిస్థితుల్లో ప్రైవేటు హోటళ్ల మీద ఆధారపడి 1,000 రూపాయలు ఖర్చు చేయడంతో అప్పటికే వెంట తెచ్చుకున్న మొత్తం పూర్తిగా అయిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఈ కేవలం సర్వదర్శన టోకెన్లు కానీ దర్శన టోకెన్లు లేకపోయినా తిరుమలకు అనుమతిస్తే తమకు ఈ సమస్య తీరుతుందని తిరుమలకు వెళ్ళి